నమస్కారం పుష్కం నిన్న మేదర్మెట్లో జరిగినటువంటి సిద్ధం సభ మరి సీఎం జగన్ రెడ్డి గారి స్పీచ్లో కానీ వచ్చినటువంటి జనంలో కానీ లేకపోతే అన్ని కోణాల్లో చూస్తే సీఎం జగన్ రెడ్డి గారు కొంచెం తగ్గారు అనేటువంటి విధంగా అయితే క్లియర్గా అర్థమవుతుంది. దీంట్లో ప్రధానంగా చెప్పుకోవడానికి తగ్గారని చెప్పడానికి మేనిఫెస్టో అనేది ప్రధానంగా ఇప్పుడు ఖచ్చితంగా దాన్ని ప్రకటిస్తారు. అందుకే కొన్ని కోట్ల రూపాయలు సుమారు ఇప్పుడు శర్మిల గారు అయితే 90 కోట్లు అంటున్నారు, 120 కోట్లని కొంతమంది ప్రచారం చేశారు. అంటే టోటల్ కంటే 90 నుంచి 120 కోట్ల వరకు కూడా ఎస్టిమేషన్ తోటి ఖర్చు చేసి ఈ సభను అయితే ఏర్పాటు చేసినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. మీకు ఆల్రెడీ అర్థమవుతుంది, జిల్లాలో ఉన్నటువంటి వాళ్ళకి అన్నీ అర్థమవుతుంది. ఈ ఒక్క ప్రైవేట్ బస్సుని వదలలేదు, మొత్తం మీద ఆర్టీసీ బస్సులు అయితే కొన్ని వేల బస్సులు అయితే మాత్రం ఇక్కడి నుంచి రాష్ట్ర నలుమూల నుంచి కూడా ఈ ప్రోగ్రామ్ కోసం తెప్పించినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. మొత్తం మీద ఒక 10 లక్షల మంది పైగా జనాన్ని తెప్పించి వాళ్ళ సమక్షంలో ఈరోజు నిన్న మేనిఫెస్టో ప్రకటించాలనేటువంటి విధంగా ప్రచారం కూడా అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా అయింది. అంటే అఫీషియల్ అనౌన్స్మెంట్ అంటే వాళ్ళ పేపర్లో వాళ్ళు కూడా దాన్ని రాశారు. అయితే లాస్ట్ సమయానికి వచ్చే సమయానికి ప్రోగ్రామ్ ఆలస్యంగా స్టార్ట్ అవటం, ఆ తర్వాత మేనిఫెస్టో నేను ప్రకటించకపోవటం, జర్నలిస్టులను రావద్దని చెప్పేసి నోటీసులు ఇవ్వటం, టీచర్స్ని రావద్దని నోటీసులు ఇవ్వటం, అదేవిధంగా డ్రోన్ కెమెరాలను ఎగరనీయకూడదని నిబంధనలు అప్పటికప్పుడు ఏర్పాటు చేయటం, పబ్లిక్గానే చెప్పటం, ఇవన్నీ కూడా నిన్న జరిగినటువంటి సభకు సంబంధించి మాత్రం మైనస్గా చెప్పుకోవచ్చు. మొత్తానికైతే ఇప్పుడున్నటువంటి రాష్ట్రంలో ఇప్పుడు జనసేన, టీడీపీ, బీజేపీకి సంబంధించిన పొత్తు, అంటే నిన్న సభ జరిగితే మొన్న వాళ్ళ పొత్తు అనేది కన్ఫర్మ్ అయింది కాబట్టి ఈ పొత్తు కన్ఫర్మ్ అయింది కాబట్టి ఆ భయం అయితే మాత్రం ఖచ్చితంగా కనపడుతుంది. వైసీపీ పార్టీకి సంబంధించిన శ్రేణులు అనేది మాత్రం క్లియర్గా చాలామంది చెప్తున్నారు. సీఎం జగన్ రెడ్డి గారి ప్రసంగంలో కూడా ఖచ్చితంగా అది అర్థమవుతుంది. మొత్తానికి మేనిఫెస్టోని తగ్గించారనంటే ఇంకా ఖచ్చితంగా దీన్ని ఇంకొంత ముందుకు తీసుకెళ్ళాలి, ఇంకొంత షేయిన్ చేయాలి ఈ మేనిఫెస్టోని. అసలు అవతల వాళ్ళు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు, ఇక వ్యూహాత్మకంగా వెళ్ళాలనేటువంటి విధంగా మరి దీన్ని వెనక్కి తీసుకున్నారా, వాయిదా వేశారా అనేటువంటి విధంగా తెలుస్తుంది. అంటే టోటల్గా అయితే ఈ ఎప్పుడైతే బీజేపీ పార్టీ ఈ పొత్తులో భాగమైందో కలిసిందో సీఎం జగన్ మోహన్ రెడ్డి గారు వెనక్కి తగ్గాల్సి వచ్చింది అనేటువంటి విధంగా చాలామంది ప్రస్తావిస్తున్నారు. వాట్ ఇస్ వాట్ తెలియదు.